భారతీయ జనతా పార్టీపై పోరాడేందుకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ప్రజాశక్తి డెమోక్రాటిక్ పార్టీ వ్యవస్థాపకుడు శంకర్ సిన్హ వాఘేలా అన్నారు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసిన ఎనబై ఏళ్ల వాఘేలా తనను మళ్లీ కాంగ్రెస్లోకి రావాలంటూ అసేక మంది కార్యకర్తలు నేతలు కోరుతున్నారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు గతేడాది కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనను పార్టీలో చేరాలంటూ కన్నీళ్లు పెట్టుకుని అడిగారని తెలిపారు కొందరు నేతలు తనను పార్టీలోకి రావాలంటూ పట్టుబడుతున్నారని అన్నారు భాజపాతో పోరాడేందుకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్లో చేరేందుకు సిద్దంగా ఉన్నానని వాఘేలా తెలిపారు సోనియా రాహుల్ తో సమాపేశమైన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు వాఘేలా మళ్లీ కాంగ్రెస్లో చేరతారంటూ చెలరేగిన ఊహాగానాలను ఆ పార్టీ ఖండించింది తమ పార్టీ నేతలెవరినీ ఆయన సంప్రదించలేదని పేర్కొంది